हाय फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू ममता डिजाइनर्स एंड हॉबी क्लासेस फ्रेंड्स कोत्तगा ना चैनल चूस्तुंटे मुंदुगा ना चैनल ने सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स मनम ई वीडियोलो बक्षालु एला चेयालो चूद्दाम फ्रेंड्स सो बक्षालकु फस्ट गा मनमु पेनिरव तीसुकोवालंडि पेनिरव मैदा कूडा यूज चेयोच्चुंडि कानी मैदा मैदाकु पेनिरव बक्षालकु తేడైతే ఉంటుందండి ఎందుకంటే మైదా అనేది ఇట్లా సాగుతా ఉంటుంది పేనిరవ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి లెదర్ లెక్క లేకుండా బా నీట్ గా ఉంటుంది సో ఒక గ్లాస్ పేనిరవ తీసుకోండి దీంట్లో 2 లేదా 3 స్పూన్లు మైదా వేసుకోండి ఇట్లా పెద్ద కంటతే వేసుకుంటారనే ఒకటి చాలండి సో మొత్తము మైదాను పేనిరవని ఇలా కలుపుకోండి దీంట్లో 2 स्पून ऑयल वेसुकोंडि फस्ट मी दग्गर नेय्यि उंटे नेय्यिनि यूज चेसुकोंडि सो इलागा मोत्तम कलिसेटट्टु मुंदु कलुपुकोंडि सो ऑयल वेयडं वल्ल एंटंटे मनकु पिंडि अनेदि चाला सॉफ्ट गा अयिपोतुंदि दानि वल्ल मनकु तिनेटप्पुडु भक्षालु चाला टेस्टीगा अनिपिस्तायि सॉफ्ट गा सो इप्पुडु दींट्लो कोद्दि कोद्दिगा वाटर पोसुकोनि కలుపుకోవాలి వాటర్ అయితే పోసుకోకండి ఎందుకంటే మరి జోరుగా అయితే గాన ఎక్కువైపోతుంది పిండి సో మనకి ఇలాగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్నే యూజ్ చేయండి పిండి కలుపుకోవడానికి ఎందుకంటే మనం ఇలా కలుపుకోవడానికి బాగా ఎక్కువ ప్లేస్ ఉంటుంది మంచి కలుపుకోవచ్చండి బాగా కలుపుతా ఉండాలండి సో ఇలాగా ఒక 10 నిమిషాల పాటు కొద్ది కొద్దిగా నీళ్లు వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి మంచిగా సో చూడండి పిండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ అంటే మనం చపాతీ డో కలుపుకుంటాం కదండి దానికంటే కొద్దిగా లూజ్ ఉండాలి దీని మీద ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వేసుకొని ఇలాగా పిండికి మొత్తం పట్టేటట్లు కలుపుకోండి సో చూడండి ఇలాగా సో దీన్ని ఇప్పుడు క్లాత్ ఉంటే గాన తడి చేసుకొని ఆ క్లాత్ ను కప్పుకోండి లేదంటే గాన ఏదైనా బౌల్ దీని బౌల్ కవర్ చేసుకోండి దీని మీద ఇలాగా ఒక బౌల్ అయితే కవర్ చేసుకొని సైడ్ కి పెట్టుకోండి 1 అవర్ పక్కన పెట్టుకోండి 1 అవర్ నానబెట్టుకోండి ఒక గ్లాస్ పేనిరవకు ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోండి సో శనగపప్పును బాగా వాష్ చేసుకోవాలండి నీట్ గా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక 30 నిమిషస్ నానబెట్టండి నానబెట్టినాక స్టవ్ మీద పెట్టుకుందాం సో హాఫ్ an అవర్ తర్వాత కుక్కర్ ను పొయ్యి స్టవ్ మీద పెట్టుకోండి ఒకటి లేదా 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి మీ కుక్కర్ ని బట్టి మీ కుక్కర్ విజిల్ ని బట్టండి కొందరు కుక్కర్లు 1 విజిల్ కి మెత్తగా అవుతాయి కొందరు కుక్కర్లకు 2-3 అట్లా పట్టండి సో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీ కుక్కర్ దాన్ని బట్టి మీరు విజిల్ రాణించుకోండి పప్పు మెత్తగా కావాలి సో 2 విజిల్స్ తర్వాత దీన్ని కింది దించి చేసుకున్నామండి సో ప్రెజర్ పోయింది చూడండి పప్పు అనేది ఇలా ఉండాలి మెత్తగా చూడండి పప్పు అనేది ఇంత సాఫ్ట్ గా అయిపోవాలండి ఇప్పుడు సో ఇలాగా మెత్తగా ఉడికినాక ఒకవేళ దీంట్లో కొద్దిగా వాటర్ ఉంటే గాన వాటర్ పోయేంత వరకు విజిల్ తీసేసి కుక్ చేసుకోండి సో ఇట్లా ఉండాలండి కొద్ది కూడా వాటర్ ఉండకూడదు ఇట్లా ఉండాలి చూడండి సో ఇలా ఉన్నాక ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాం కదా శనగపప్పు సో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలండి దీని సో ఇలాగా తురుము పట్టుకొని వేసుకోండి లేదంటే దాన్ని ఇట్లా ఇలాగ చేసుకొని వేసుకోండి తొందర కరిగిపోతుంది దీంట్లోనే కొద్దిగా ఒక 2
టూ టీ స్పూన్స్ చక్కెర వేసుకోండి పంచదార. ఎందుకంటే చక్కెర బెల్లం ఏమైనా చేసేటప్పుడు కొద్దిగా చక్కెర యాడ్ చేసినామనుకో టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. సో అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలాగా కలబెట్టుకోండి. దీంట్లోనే మూడు లేదా నాలుగు ఇలాచీలు ఇలాగా ఒలిచేసి లోపల ఉన్న సీడ్స్ని ఒకటి దీంట్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి, అది కొద్దిగా కరిగేంత వరకు వేడి చేసుకోండి. సో చూడండి ఇలాగ ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలాగైనాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లగైంత ఇది చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. సో ఇలాగ మిక్సీ పట్టుకుంటే ఇలాగ అవుతుందండి. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ముందు. సో ఇప్పుడు మనకు పూర్ణం రెడీ అయిందండి. అలాగా మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా సాఫ్ట్గా తయారైపోయింది. ప్లస్ ఇప్పుడు దీని కొబ్బరి మనం తురుము పట్టుకోవాలండి. ఇలాగ తురుము పట్టుకొని దీంట్లోనే గసగసాలు తెలుసు కదండి, సో ఈ గసగసాలను దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఆయిల్ కానీ నెయ్యి కానండి, మీ ఇష్టం, అది ఏది యూజ్ చేసుకోవాలంటే అది యూజ్ చేసుకోండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ. సో నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ కవర్ తీసుకోండి, ఏదైనా సరే. మన ఇంట్లో వేస్ట్ కవర్లు కూడా ఉంటాయి కదండి, అదైనా పర్లేదండి, ఇలాంటిది తీసుకోండి. సో దీని మీద ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేయండి. సో ఇలాగ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగ చేతులకు ఆయిల్ పట్టించుకోవాలండి. ఆయిల్ పట్టించుకున్నాక మనము కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, దీన్ని ఇలాగ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా పూర్ణం తీసుకోవాలండి. సో ఇలాగ ఒక మీడియం సైజ్ ఉండ తీసుకొని ఇలాగ పెట్టి ఫస్ట్ ఇలాగ అండి. సో ఇలాగ రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి తిప్పుకుంటా. సో అప్పుడు మనము పెట్టిన పూర్ణం అనేది స్ప్రెడ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుందండి కొద్దిగా. సో తర్వాత పైన పిండిని అనేది ఇలాగ చిన్నగా కవర్ చేసుకుంటూ రావాలి. సో ఈవెన్గా వస్తుందండి ఇలా చేస్తే. సో ఇలాగ సో చూడండి మొత్తం కవర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కవర్కి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ముందే. సో స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇలా పెట్టుకొని సగంలో ఇలాగ కవర్ చేసేసి చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగ పొత్తుతా ప్రెస్ చేస్తే రావాలి రౌండ్గా అప్పుడు. సో అన్ని సైడ్లు ఇలాగ మనము ఒత్తుకోవాలండి. సో అప్పుడు ఈవెన్గా మనకు లోపల పెట్టిన పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మన భక్ష్యాలు కూడా రౌండ్గా వస్తాయి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఇట్లాగా చిన్నగానే ఒత్తుకోండి. ఎందుకంటే కనుక చిన్నపిల్లలు పెద్ద పూర్ణాలు ఇట్లాంటి భక్ష్యాలు పెద్ద పెద్దవి చేసి పెడతా కానీ అంత ఇష్టపడరు. చిన్న చిన్నవి చేసి పెట్టారనుకో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. సో నేను మటుకు చిన్నవే చేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో ఇలాగ చేస్తేనే వాళ్ళకు ఇష్టం అండి. సో చూడండి రౌండ్గా. సో ఇప్పుడు మనము ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనము ఇప్పుడు ప్రెస్ చేసి పెట్టుకున్న దాన్ని సో చిన్నగా దీని మీద ఇలాగ వేసేసుకోవడం. ఇలాగ వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గసగసాలు తురుముకున్న కొబ్బరి, దీని మీద ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఒక సైడే వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలాగ కొద్దిగా ఎక్కువ కాదండి ఊరికే పైపైన ఇలాగ
కొద్దిగానండి, అవి బాగా స్టిక్ అయిపోతాయి. సో మనం టర్న్ చేసినప్పుడు పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా చుట్టూరు ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో చూడండి, చుట్టూత మనకు కొద్దిగా కుక్ అయిందన్నమాట, అంటే వేడైపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకున్నాము. సో సో చూడండి ఎలా పొంగుతున్నాయో భక్షాలు. సో టర్న్ చేస్తా కాల్చుకోవాలండి, అప్పుడే మనకు టూ సైడ్స్ బాగా కాలుతుంది. సో తినేటప్పుడు కూడా మనకు మంచిగా మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు తీసేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మన భక్షాలు రెడీ అయిపోయినాయి. ఇట్లాగా వేడి వేడి భక్షాల మీద ఇలాగా నెయ్యి వేసుకొని తింటే కానీ సూపర్గా ఉంటుందండి. ఇలాగా నీ సర్వ్ చేయండి ఎవరైనా వచ్చినా కూడా, చాలా బాగుంటాయండి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకోకుండా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.